హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మా మమ్మీ ఒకటి చేసి చూపెడుతున్నారు. అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా ఇవాళ మన వ్యూయర్స్ కోసం? హార్లిక్స్ చేస్తున్నాను. సో హార్లిక్స్ చేస్తున్నావా? సో హార్లిక్స్ కి ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలి? ఫస్ట్ గోధుమలు తీసుకుని 4 గంటలు నానబెట్టాలి. 4 అవర్స్? ఓకే. నీళ్ళలో నానబెట్టిన తర్వాత చిల్లులు దాంట్లో చిల్లులు చూపించు. ఓకే ఓకే. చిల్లుల దాంట్లో వాడేయాలి, వాడగట్టాలి. ఓకే. ఆ తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకుని దాంట్లో వేసి మూట కట్టాలి. ఓకే. ఒక 36 గంటలు. ఓ, 36 గంటలు మూట కట్టాలా? మూట కట్టిన తర్వాత కొంచెం మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన తర్వాత మనం ప్రాసెస్ మొదలెట్టాలన్నమాట. ఓకే. సో ఇది ఇంకా ఏమేమి ఐటమ్స్ కావాలమ్మా? దీనికి బాదం గింజలు 1 అరకప్పు, వేరుశనగ గింజలు వేయించి తీసి చేసినవి 1 అరకప్పు. ఓకే. కూడా అవసరం అవుతాయి. ఈ 3 మెయిన్. నెక్స్ట్ ఇంకేం కావాలి? స్వీట్ ఏమన్నా? స్వీట్ ఎలా మరి? పటిక బెల్లం కూడా కొంచెం కావాలి. పటిక బెల్లం, చిప్స్ లేదంటే రాలేదు. మామూలుగా గట్టిగా పెద్దగా ఉంటుంది అదైనా. ఓకే, పటిక బెల్లం వండేలా ఉంటుంది కదా. ఓకే. అదే ఎంత క్వాంటిటీ పటిక బెల్లం చిప్స్? 1 కప్పా 2 కప్పులా? 1 కప్పు వేసుకోవచ్చు, మీరు తినే తీపిని బట్టి. తీపిని బట్టి. అమ్మా మా హార్లిక్స్ లో పంచదార వేసి కలుపుకునే బదులు దాని బదులు ఇదే 1 కప్పు ఎక్కువ వేస్తే బెస్ట్ కదా? పంచదార మానేసి ఇంకా ఆరోగ్యం కూడా. ఆరోగ్యం కూడా. ఓకే. సో ఇప్పుడు ఈ మూటని మూట కట్టేసి మామూలుగా ఒక గిన్నెలో పెట్టి మూట పెట్టి పెట్టాలి. ఓకే. అమ్మ మనం ఇవేం బూజు రావా? రావు. 36 గంటలు విత్తనాలు కదా, విత్తనాలు ఎప్పుడు కూడా జీవం ఉన్నవి కనుక మొలకలు వస్తాయి అంతే. ఓకే. అప్పుడప్పుడు కొంచెం వేసవకాలం అయితే నీళ్లు చల్లుకుంటూ ఉండొచ్చు. ఓకే. పైన నీళ్లు చల్లుకుంటూ ఉండాలి. మూత పెట్టాలి. మూత పెట్టాలి పైన. ఓకే. సో అయితే 36 అవర్స్ మనం పే చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వీడియో క్లిప్ లో నెక్స్ట్ మనం చేసి చూపెడదాం వీళ్ళకి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన చాలా సౌండ్స్ ఉన్నాయి, అందుకని ఒక్క క్లిప్లోనూ అమ్మ వాయిస్ తీసేసి నా వాయిస్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అమ్మ వాయిస్ పెడతాను నెక్స్ట్ వీడియో క్లిప్లో. సో ఇక్కడ చూడండి, ఈ 36 అవర్స్ ఇట్లా గోధుమలు మూట కట్టేసిన తర్వాత మొలకలు వస్తాయి కదా, వీటిని కంపల్సరీ ఆరబెట్టుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక 1/2 డే అట్లా ఆరబెట్టుకుని మొత్తం తడంతా ఆరిపోయింది అనుకున్న తర్వాత మాత్రమే వీటిని వేయించాలన్నమాట, లేదంటే నిల్వ ఉండదు. సో ఈ విధంగా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ మొలకలు వచ్చిన గోధుమలన్నీ కంపల్సరీ అయితే వేయించుకోవాలి. సో వేయించేసుకున్న తర్వాత దాన్ని నమిలి చూస్తే కనుక అది పచ్చి పచ్చిగా మెత్త మెత్తగా ఉండకూడదు లోపల. దాన్ని ఏంటంటే కరకరలాడుతున్నట్టుగా ఉంటే కనుక అవి ఫుల్గా వేగిపోయినట్టు అనమాట. సో ఈ గోధుమలన్నీ ఇలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత బాదం అండ్ వేరుశనగ ఎంత తీసుకోవాలో ఇక్కడ చెప్తాను చూడండి. సో గోధుమలన్నీ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత బాదం అండ్ వేరుశనగ ఈ రెండు కూడా సమానంగా తీసుకోవాలి. ఇది ఒకప్పుడు అదొక ఇప్పుడు తీసుకున్నాము. సో ఒకప్పుడు తీసుకోండి. సో వీటిని సిమ్లో పెట్టి వేయించుకోవాలి, హైలో పెట్టి వేయించకూడదు. పైన కలర్ మాడిపోయి లోపలైతే వేగదన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. సో సిమ్లో పెట్టుకుని బాదం వేయించేసుకుని తీసి పక్కన పెట్టిన తర్వాత వేరుశనగ కూడా వేయించుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మీరు పంచదారతో అయినా చేసుకోవచ్చు ఇట్లా హార్లిక్స్, పటిక బెల్లంతో అయినా చేసుకోవచ్చు, లేదా బెల్లంతోనైనా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్ అంతా పంచదారతో చేసే వాళ్ళకి చెప్తాను, లాస్ట్లో బెల్లంతో ఎట్లా చేయాలనేది కూడా, అంటే బెల్లం ఎట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుంది పంచదార కాకుండా అనేది కూడా చెప్తాను. ఆ బిట్ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే బెల్లం ఎక్కువ వాడితే ఆరోగ్యానికి మంచిది కదా పంచదార కంటే కూడా. సో అందుకని మేము ఆ విధంగానే వాడతామన్నమాట, ఎక్కువ బెల్లమే వాడతాం పాలల్లోను. మీతో కూడా అది షేర్ చేస్తున్నాను చూడండి. గోధుమలు ఎంతసేపు వేయించాలమ్మా చెప్పు? గోధుమలు నోట్లో వేసుకుని వేసుకుంటే కరకరలు ఆడాలన్నమాట, లోపల మెత్తదనం ఏమీ లేకుండా ఉండాలి. అది కాక సువాసన కూడా వస్తుంది అన్నమాట, అప్పటిదాకా వేయించాలి కరకరలాడుతుంది బాగా.
కరకరలాడాలి, పైగా సువాసన కూడా వస్తుంది, అదే ఇండికేషన్ అనమాట వేగండి. తర్వాత బాదం గింజలు ఒకప్పుడు వేసి శుభ్రంగా సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి, లేకపోతే పైన మాడిపోతే లోపల వేగండి అనమాట. ఇవి అయిపోయిన తర్వాత వేరుశెనగ గింజలు వేయించాలి అనమాట. వేరుశెనగ గుళ్ళు కూడా ఒకప్పుడు సువాసన వస్తుందమ్మా. సో నేను ఏదో ప్రయోగాలు చేస్తాను, సరే ఒకసారి వేసేలా చూపించు. హాయ్ చెప్పు వ్యూయర్స్ కి. మరి దానికి అట్లా గడ పెట్టుకుని చేయగలుగుతుందో సార్, కది బ్రహ్మ అంటే అది గొడ్డ పెట్టి కదుపుతుంది. ఇలా వేయించింది అనమాట ఆఖరికి. సో బాగానే ఉండాలి, పైన కలర్ అయితే మారింది కానీ మాడిపోలేదు. సువాసన వస్తుంది, అది తీసేసి వేరుశెనగ గుళ్ళు కూడా వేస్తుంది. ఒక గుప్పుడు వేరుశెనగలు కూడా వేయించాలి. సిమ్లో పెట్టి వేయించి కదుపుతూనే ఉండాలి. హార్లిక్స్ నెమ్మదిగా లోపల నుంచి వేయిన తర్వాత తీసేసి విడిగాను పొట్టు వేరు చేసి అవన్నీ కలిపి వేయించాలి. ఈ మూడు ఐటమ్స్ కలిపి వేయించేలా చల్లారిపోయిందా? గోధుమలు, బాదం, వేరుశెనగుళ్ళు. ఇవి అవి తొక్క తీయాలి, ఇవి తొక్క తీయక్కర్లేదు, రాబోయే అయినా ఉన్నా పర్వాలేదు. సో ఇప్పుడు ఇలా చల్లారి పెట్టుకుని చల్లారిపోయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసావా? సో ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసాక ఇట్లా వస్తుందా? తర్వాత గ్రైండ్ చేసాక కలర్ వల్లే వచ్చింది. అది జల్లించేసిన తర్వాత దీంట్లో మరి స్వీట్గా ఉండడానికి ఏం కలిపితే అంత కలుపుతో తర్వాత చూపించు. అమ్మా ఈ పైన వచ్చింది కదా, దీన్ని అంతా మొక్కలు వేసుకోవాలా? మళ్ళీ గ్రైండ్ చేసి చేసాక అప్పుడు మళ్ళీ తుక్కెంత ఉంటుంది కదా, దాన్ని పటికి బెల్లంతో కలిపి గ్రైండ్ చేయాలి. ఓకే. అంత మెత్తగా ఉంటే కానీ పాలల్లో కలవదు అనమాట. ఓకే. అందువల్ల చెల్లించాలి, అయితే అడుగు ఉండిపోతుంది, పొడి ఉంటాను. గోధుమలు బాగా ఎండిపోవాలి, లేదంటే ఐ మీన్ బాగా వేగిపోవాలి. ఆరాలి, ఓ పూట అంతా ఆరబెట్టాను పొద్దు నుంచి కొంచెం దాకా. కర్రీలో పోసి తర్వాత ఏమో చెమ్మంతా పోయేదాకా ఆరబెట్టాను. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే కనుక పాడైపోతుంది ఆ పౌడర్. ఒకవేళ అయినా ఇలా జల్లిస్తే ఇలా పొడుంపుడులా రాదు. అవును, లేకుండా ఇప్పుడు అది మళ్ళీ గ్రైండ్ చేసి వస్తాయా? దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసి ఇంకా కొంచెం మిగిలితే పటుకు బెల్లంతో కలిపి గ్రైండ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. మొత్తం అంతా ఎంత వచ్చింది క్వాంటిటీ? ఒక 2 గ్లాసులు కావచ్చు. ఇది అది కలిపి అంటే ఒక 1/2 కేజీ. సో వీడియో అంతా హార్లిక్స్ పౌడర్ ఎట్లా తయారు చేసుకోవాలని చూసారు కదా. నచ్చిన వాళ్ళు పటిక బెల్లం లేదా పంచదార వేసుకోవచ్చు, దీంట్లో వేసి గ్రైండ్ చేయొచ్చు అని చెప్పాను కదా. బెల్లంతో చేసే వాళ్ళది లాస్ట్లో వీడియో క్లిప్ చూపెడతాను. ఆ బెల్లము ఈ హార్లిక్స్ పౌడరు కలపకూడదు, 2 సెపరేట్ డబ్బాల్లోనే ఉంచుకొని పాలల్లో వేసుకోవాలి. అండ్ ఆవు పాలు తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి, మేము ఆవు పాలే తీసుకుంటాము. ఆవు పాలు యొక్క సుగుణాలు ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా పంచదారతో ఎలా చేయాలి లేదా పటిక బెల్లంతో ఎలా తయారు చేయాలి అని చెప్పేసి. ఇక్కడ మీరు మామూలు బెల్లంతోనే హార్లిక్స్ తాగాలి అనుకున్న వాళ్ళకి ఈ లాస్ట్లో ఈ వీడియో క్లిప్ చూడండి చివరి వరకును. బెల్లం కోరు అంతా ఇట్లా బెల్లం కోరులాగా చేసేసుకుని పెట్టుకోండి. దీన్ని ఏం చేస్తారంటే పటిక బెల్లం స్కిప్ చేసేయండి. ఆ హార్లిక్స్ గ్రైండ్ చేసినప్పుడు ఆ పొడం 1 స్పూన్ ఏం చేస్తారంటే పాలల్లో వేసుకోండి, గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడం. అండ్ ఇది 1 స్పూన్ వేసుకోండి. ఆ 2 వేసి కలుపుకుంటే కనుక చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పంచదార వాడే కంటే కూడా బెల్లం వాడితే ఏమా గ్రైండ్ చేసిన పడమా తీసుకురా. సో గ్రైండ్ చేసిన పడం మేమైతే మీకు వీడియోలో చెప్పడం కోసమే ఈ పటిక బెల్లం పంచదార గ్రైండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాము. కానీ ఇష్టమున్న వాళ్ళు అలా చేసుకుంటారు, లేదంటే ఇలా చేసుకుంటారని 2 ఆప్షన్స్ కూడా చూపెడుతున్నాము. మేమైతే కనుక పాలల్లో పంచదార వాడే అలవాటు లేదు, బెల్లం మాత్రమే వాడతాము ఇట్లాగా. సో అందుకని దాంట్లో అది గ్రైండ్ చేయకుండా విడిగానే పెట్టాము. సో ఇదిగో చూసారు కదా,
పటిక బెల్లం కానీ పంచదార కానీ ఏం వేయకుండా ఉన్న పౌడరు. ఇది ఒక స్పూన్ వేసుకుంటాం పాలల్లో. అండ్ ఈ బెల్లం ఒక స్పూన్ వేసుకుంటాము. స్వీట్ ఎక్కువ ఇష్టమైన వాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. అట్లాగా మన స్పూన్ అయితే సరిపోతుంది మామూలుగా. సో ఇదండి బెల్లంతో హార్లిక్స్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్రొసీజరు. పంచదారతో కానీ పటిక బెల్లంతో కానీ చేసుకున్న వాళ్ళకి దీంట్లో కలిపి గ్రైండ్ చేసేయచ్చు. లాస్ట్లో చెప్పాను కదా, వీడియో అంతా చూశారు కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మ్యాక్సిమం అందరూ బెల్లంతోనే ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది, టేస్టీగా కూడా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి అలవాటు చేయండి. మా పాపకు కూడా ఎప్పుడు అసలు పంచదార అనేది అలవాటు చేయం మేము. పాలల్లో తనకి బెల్లం వేసే ఇస్తామన్నమాట. సో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.